సినిమాలో క్యారెక్టరైజేషన్స్ బాగా చేశాడు శివాజీ. ఎందుకంటే మనం రొటీన్గా చూస్తుంటాం చాలా ఫిలిమ్స్లో ఆ క్యారెక్టర్స్ రొటీన్గా ఉంటాయంటే, ఇప్పుడు మన హిందీ ఫిలిమ్స్లో చూస్తే సేమ్ ఆర్టిస్ట్కే కానీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ సృష్టిస్తారు. అలాగా ఒక మంచి క్యారెక్టరైజేషన్స్ అందరికీ సృష్టించి చాలా రియలిస్టిక్గా ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుందని అంటున్నారు. అలాగే ఇందాక ఆవిడ చెప్పినట్టు ఆవిడ పాత్ర అంటే ఏ పాత్ర కూడా ఇందులో అసభ్యంగా చూపించలేదు డైరెక్టర్ గారు. అంటే కామెడీ అంటే ఎక్కడా కూడా అసభ్యంగా లేదు, కామెడీ అసభ్యంగా లేకుండా బాగా చూపించారు. అండ్ శ్రీనివాస్ రెడ్డికి అంటే ఫిలిం డెఫినెట్గా మంచి అంటే ఒక ఆర్టిస్ట్గా పెర్ఫార్మెన్స్కి, ఎందుకంటే రెగ్యులర్గా కామెడీ ఫిలిమ్స్ చేయటం మేబీ తనకి బాగా గుర్తింపు ఉంది. అలా కాకుండా ఒక ఆర్టిస్ట్గా తను ప్రూవ్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఈ ఫిలిము. అండ్ చాలా మంచి పేరు వచ్చింది. విలన్ రోల్ని బాగా చేయటం అంటే కత్తి మీద సాము లాంటిది. చేయటం బాగానే చేసేస్తాం, ఎందుకంటే ఏ క్యారెక్టర్ అయినా అలానే చేస్తాం మేము. కానీ చేసిన తర్వాత జనాలకి నచ్చుతామో నచ్చమో తెలీదు. బాగా ఎక్కువ బాగా చేసామంటే ఎందుకబ్బా వాడు అన్నట్టుగా ఉంటుంది. సో మాది ఎదురీత, చాలా కష్టపడుతున్నాం యాక్చువల్లీ. ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 4-5 విలన్ రోజుతో ఇంకా శివాజీ నన్ను ఇంకెటు వెళ్లకుండా కంప్లీట్గా క్లోజ్ చేసినట్టున్నాడు. ఈ క్యారెక్టర్ బాగా హిట్ అయింది. సో ఇట్ ఈస్ అ హార్డ్ థింగ్, బట్ థ్యాంక్ యూ శివాజీ. ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ టు ద డీటెయిల్. అంటే చాలా క్యారెక్టర్స్ చేశాను విలన్గా, బట్ ఇది సహజంగా ఉండే నార్మల్ జనాల్లో ఉండే విలనిజం అనమాట. సో మీరు ఐ మీన్ ఝాన్సీ గారు అన్నట్టు క్యాసినోవా అంటే ఐఎమ్ నాట్ క్యాసినోవా, బట్ దిస్ క్యారెక్టర్ ఇస్. సో థ్యాంక్ యూ శివాజీ. మనం ఇప్పటికి 4th or 5th అండి మీడియా మిత్రులు, మిమ్మల్ని మర్చిపోయాను యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అస్ అండ్ టేకింగ్ కేర్. మొత్తం ముందు నుంచి ఈ రోజు వరకు ప్రతిసారి ఈ ప్రెస్ మీట్స్లో గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. జయమ్ము నిశ్చయమ్మురా గ్రాఫ్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంది. అది మెయిన్లీ శివాజీ, బికాస్ హిస్ పుష్ ఇస్ సో మచ్. అంటే తన హార్ట్ దీంట్లో ఎంత ఉందని, తన ప్రాణం దీంట్లో ఉంది కాబట్టి చచ్చినట్టు ముందుకెళ్తుంది అది. సో శివాజీ, ఇట్ బిలాంగ్స్ టు యూ. అండ్ ఏవిఎస్ రాజు గారు సార్, ఆయనకి అంత సపోర్ట్ ఇవ్వడానికి ఈయన మెయిన్ కారణం. సో అదొకటి. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. సీరియస్గా ఈ రోల్ మీరు చేయడం వల్ల రోల్కి అందం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత మీరు శివాజీ గారిని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయడం, ఐ థింక్ హీస్ ప్లేడ్ అ ఇంపార్టెంట్ పార్ట్. చాలా కీలకమైన పాత్ర పోషించారు ఆ విషయంగా కూడా. బోత్ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ హీస్ ద హీరో ఫర్ ద మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ స్పేస్ శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఈ సినిమా మీకు చెప్పేశారు అన్ని విషయాలని. డైరెక్టర్ శివరాజు గారు అద్భుతంగా తీశారు, అద్భుతమైన క్యారెక్టరైజేషన్లు. ఎవరు ఆర్టిస్టులు లేరు, క్యారెక్టర్లే ఉన్నాయి, వాళ్ళు బిహేవ్ చేశారు. అలా హీరో శ్రీనివాసరెడ్డి గారు, నా ఫోన్లో కామెడీ రెడ్డి అని ఉంటుంది, ఇప్పుడు అది మార్చుకోవాలి, హీరో శ్రీనివాసరెడ్డి అని పెట్టుకోవాలి. అంత బాగా ఒక్కసారిగా ఆయన కామెడీ ఎక్స్ప్రెషన్స్ ఏమి ఇవ్వకుండా ఆ క్యారెక్టర్ని బిహేవ్ చేశాడు ఆయన. ఆ శ్రీనివాసరెడ్డి గారు కనపడలేదు. అలాగే పూర్ణ బస్ స్టాప్లో మనకు నిలబడుతున్న అందమైన అమ్మాయిలాగా కనిపించింది. లొకేషన్స్ మా క్యారెక్టర్లో ఏమైనా కొంచెం యాడ్ చేస్తే చెవిలో చెప్పేవాడు, వద్దండి కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎదురుగుండా అయితే మట్టికి సూపర్ అండి, భలే థాట్ వచ్చింది, బాగుంది అనేవాడు. ఈ సినిమాని కిటికీలోంచి ఒక మున్సిపల్ ఆఫీస్ చూస్తున్నట్టు అనిపిస్తున్నాడు. ఇవన్నీ సొసైటీలో ఉన్న క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ బిహేవియర్, క్యారెక్టరైజేషన్స్ అవే చేయించారు. అందుకే అందరూ కొత్తగా కనబడతారు. ఇందాక ప్రవీణ్, మేమేదో శ్రీనివాసరెడ్డి గారు నేను పెద్ద హీరోస్కి ఫ్రెండ్స్ కానీ చిన్న హీరోస్ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ వేసాం అంతే. అలాగే డైరెక్టర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్కడో లండన్లో ఉండి మున్సిపల్ ఆఫీస్ మీద కథ తయారు చేయటం ఏంటండి? ఆయన జాబ్ వేసుకుని వచ్చి ఎవరి జేబులోనే చెయ్యట్టుకుండా తన జేబులోనే చెయ్యట్టుకుని, అంటే ఎవరి నెత్తి మీద ఈ సినిమా తీసి ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఆయన. ఎందుకంటే ఇది ఒక మనిషి హార్డ్ వర్క్. వేళ ఆయన తృప్తి పొందుతున్నాడు, నిద్ర లేదు. ఆయన సినిమాని ప్రేమించాడు, పెళ్లి చేసుకోవడం అనవసరం, ఆయన అంత ఇష్టం సినిమా అంటే. ఆయన చాలామంది సినిమా ఫీల్డ్కి వస్తాం, ఆయన రాకపోతే నష్టం. ఆయన సినిమా ఫీల్డ్లో ఉండవలసిన మనిషి, నాలడ్డాడు రావడం నష్టం కావచ్చు. అయినా కానీ నాకు మంచి పాత్ర ఇచ్చి చాలా గ్యాప్ తర్వాత మంగళవారం అనే క్యారెక్టర్ చేయించారు. ఇది క్లాస్ ఫిల్మ్ కాదు, క్లాస్ మాస్ ఫిల్మ్. తప్పకుండా మాస్ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాతో కొంచెం గ్యాప్ వచ్చింది, నాకు మంచి బ్రేక్ ఇచ్చారు, అందుకే ఆయనకి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్కి రవివర్మ కానీ, ప్రవీణ్ కానీ, పోసాని కృష్ణమల్లి గారు కానీ, చిన్న చిన్న ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా చేశారు. వారందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ సినిమా ఫీల్డ్లో శివరాజు గారు అలా సినిమాలు తీస్తూనే ఉండాలని కోరుకుంటూ ఉంటాను. నమస్తే. చాలా కూల్గా, తన మనిషి అసలే కూల్గా మాట్లాడతాడు. తనకు కావాల్సినంత వాళ్ళ దగ్గర రాబట్టే చేయించుకుని, కష్టపడి చేయించుకుని, కష్టించింది ఫలితమే ఈరోజు సక్సెస్ ఈ సినిమాకి. థ్యాంక్ యూ వెరీ మచ్ శివాజీ. నువ్వింత ఈరోజు ఇది ఇంత మంచి డైరెక్టర్గా నీ స్వయం కృషితోటి నువ్వు ఎస్ఆర్ఎఫ్ ఫిల్మ్స్ సంస్థ స్థాపించి ఇంకా ఎన్నో సినిమాలు తీసి మరి సక్సెస్ కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి లైక్ ఈ హిట్ నాకు ఓకే చాలా చాలా ఆనందంగా ఉంది. బట్ మోర్ దాన్ దాట్ టు మై బ్రదర్. ఆ రోజు లైక్ ట్రైలర్ లాంచ్ డే నాకు ఇప్పుడు కూడా తెలుసు. వెన్ ఐ కాల్డ్ హిమ్ అన్నా, హీ కాల్డ్ మీ అక్క. I don't mind because my Anna has given a superb movie. I'm so happy about it. Thank you so much. And inka ee movie lo nenu undalante main reason Bharani garu, because ee movie naaku vachina time lo chaala confusion vastundi. Ante chaala enti movie chesina time lo, even though if they are not related to cinema, they will just message, why are you acting with a comedian, a question mark. But to them I'm giving the answer, Jayammu Nischayammu Raa. Now he's proved as a hero. So Nijanga and the comedian idu cheyakoddu, adu cheyakoddu em ledu. Even I started my career as a sister, as a daughter, then I became an actress. So my life is start from the stage. So our time lo, stage lo unta time lo nenu dancer, ippudu kuda nenu dancer. But you know, I'm a reality show winner, but right now yes, I'm an actress. So అది నాకు తెలుసు. సో థ్యాంక్స్ టు బర్నీ గారు. అంటే అతను చెప్పిన మాట అంతే, డూ దిస్ క్యారెక్టర్, ఇట్స్ అ డిఫరెంట్ రోల్ ఫర్ యూ. ఇప్పుడే నాకు తెలుస్తుంది ఎందుకు డిఫరెంట్ అంటే, బికాస్ నా ఫ్యామిలీ ఫ్రెండ్ సినిమాటోగ్రాఫర్, అతనికి తెలుసు పూర్ణ అంటే ఒక షీఈస్ వన్ బబ్లీ, నాట్ బబ్లీ, జంపీ గర్ల్. సో ఆ జంపీ గర్ల్కి ఈ టైప్ క్యారెక్టర్ చేసి ప్రూవ్ చేసి ఇట్ విల్ బి రియల్లీ గుడ్. సో నేను అంత కంట్రోల్గా, if I have done that everything, even director, as you said sir, the way I looked, the way I turned, it's not because of me, it's because of my Shivaji Anna. He will say to me, Poorna vaddu baledu, he will tell like that, but one more, it's like that. So my character has become so good because of Shivaji sir. And ippudante naaku ento ishtam, happy ga untante, like first everyone calls me avunu heroine poor, avunu heroine ante. But ఇప్పుడు జయము నిశ్చయమురా రాణి నేమ్ నాకు వస్తుంది. ఇప్పుడు నాకు 3 నేమ్స్ ఉంది. నిజం నేమ్ షమ్నా కాసిం, నెక్స్ట్ పూర్ణ, ఇప్పుడు రాణి. సో మై మమ్మీ అండ్ డాడీ సిట్టింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఫస్ట్ టైమ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్, బోత్ ఆఫ్ దెమ్ కమింగ్ టుగెదర్. నాకు రాజుగారి గది, అవును అన్న హిట్ అయిన తర్వాత కూడా they couldn't come together because Churali movies theaterly Churali ante, because atana life, he dies for cinema, he lives for cinema. As Maglavaram sir said, he will never get married to someone, he will get married to cinema kada. So his wife was cinema, so he is going to become a great maybe the next Mani Ratnam for every language, for sure, no doubt about it. And ఇప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పాలి అందరికీ. రవివర్మ గారు, ఐఎమ్ సారీ, ఐ కాల్ యూ జేసీ, హీ జస్ట్ లివ్డ్ ఇన్ దిస్ క్యారెక్టర్, ఐఎమ్ సారీ. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ బ్రో కార్తిక్, యూ నో యూ గేవ్ అ లైఫ్ ఫర్ ద ఫిల్మ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు యువర్ సౌండ్ మేడ్ మీ మోర్ పాపులర్ ఇన్ హైదరాబాద్, ఆంధ్ర. మై డాడ్, మై అంకల్ సుబ్రాజు అంకల్, ఏంటి ఈ మూవీ నాకు ఇట్స్ నాట్ లైక్ అ హీరోయిన్ నిజంగా, బికాస్ యూ క్యాన్ సీ మీ హౌ హ్యాపీ ఐ యామ్. because he calls me sister, he calls me daughter, and Srinivas Garu Kuda, he never behaved me like a daughter ledo. Okay, previous life boyfriend, okay. So you know the way even sometimes shooting koncham late unte he will call and say, Poorna, till 10 o'clock can we shoot? He's never like a hero. So thank you so much for supporting. Ee cinema lo character gurinchi maatladutunnaru. దాంట్లో రాజా అని ఈ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు. రాజా ఒకసారి వచ్చి నీ మొహం చూపించరా ఒకసారి లేడా, బయట ఏదో చదువుతూ ఉంటాడు, వస్తాడులేండి, హైట్గా ఉంటాడు. బ్రహ్మానందం గారు మర్చిపోయా, బ్రహ్మానందం గారు క్యారెక్టర్ ఈ సినిమాలో త్రూ అవుట్ మొదటి నుంచి స్వాతి ముత్యం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ క్యారెక్టర్ కూడా సర్వమంగళాన్ని తిడుతూ 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 చివరికి రెస్పెక్ట్ అంటుంది. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు, ఆ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు శివాజీ గారు, సార్ ఇప్పుడు బ్రహ్మానందం గారి ఎవరండి వచ్చావదా జయాన్ బాబు, ఇతని పేరు, ఈ సినిమాలో క్యారెక్టర్ చేశాడు, నిన్ను తినేమ్మ పరిచయం చేద్దామని పిలిచాను, ఏమన్నా మాట్లాడతావా? నమస్కారం పెట్టి వెళ్ళి మరి నవీన్ ఒకసారి నించో, నువ్వు కూడా నమస్తే పెట్టు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. ఏ వన్ అది బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఇలా డిజైన్ చేసినప్పుడు శివాజీ గారు అడిగారు, సార్ వెళ్ళి ఆయన గారి పర్మిషన్ అడగాలి కదండి అంటే, పర్లేదు సార్ నేను అడుగుతాను, మీకు పరిచయం లేదు కదా నేను అడుగుతానని బ్రహ్మానందం గారికి ఫోన్ చేసి, గురుగారు మీది ఓ ఫోటో వస్తూ ఉంటుంది సినిమా మధ్య మధ్యలో, లాస్ట్కి ఇలా రెస్పెక్ట్ ఉంటుంది అంటే, ఫోటో ఎందుకురా నన్నే పెట్టుకొని నీ కోసం ఫ్రీగా చేస్తా అన్న. మిమ్మల్ని పెట్టుకుంటే మామూలుగా సార్, మేము అక్కడెక్కడో భీమిలీలో షూటింగ్ చేస్తూ ఉన్నాం, మిమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు సార్ అంటే, ఓకే అన్న. అన్న తర్వాత ఈయన, సార్ బ్రహ్మానందం గారికి పద్మశ్రీ, బ్రహ్మానందం గారికి ధన్యవాదాలు అని వేయాలంటే, నేను అదే విషయం ఆయన అడిగాను, సార్ ఎలా డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మానందం గారికి ధన్యవాదాలు, నా సినిమారా, నా సినిమాలో నా పేరు ఉంటాం ఏంటి అన్నాడు. థ్యాంక్ యూ మీడియా, మా మీడియా వాళ్ళ ముందు బ్రహ్మానందం గారికి ఇంత పెద్ద మనసుతో నా సినిమా అని ఆయన థ్యాంక్స్ కార్డు కూడా వద్దన్నారు, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమనుకోకపోతే రాణి గారు, ఎప్పుడు చూద్దామన్నా ఆమె చూస్తుందేమో టెన్షన్, ఆమెను చూడాలన్న కోరిక నాకు. తన తప్పు తాను తెలుసుకొని ఎవరో చెప్తే అయ్యా నన్ను ఇంత లవ్ చేసిండా అని చెప్పి, ఆ రోజు తన మనసులో మాట విన్న తర్వాతే నేను ఐ లవ్ యూ చెప్పిన, కానీ నేను ట్రై చేసేటప్పుడు అసలు చెప్పలే. ఆ అవకాశం ఇప్పుడు ఉపయోగించుకుంటున్నాను. నమస్తే, నా పేరు ముందే చెప్పకూడదు, నేను ఒప్పుకోవాలి, నా పేరు సర్వమంగళం, నిన్ను చేసుకుంటే మా అమ్మతాన్ని పోతాను నేను, అందుకే నిన్ను లవ్ చేద్దాం అనుకుంటున్నా, నా లవ్ని అంగీకరిస్తాను. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను డైరెక్టర్ గారిని అడిగా, సార్ ఒక్కసారన్న ఐ లవ్ యూ చెప్పించండి అంటే, సక్సెస్ మీట్లో చెప్పండి అన్నారు. వెయిట్ చేస్తా ఉన్నా అప్పటి నుంచి, సార్ ఒక్కసారి ఐ లవ్ యూ చెప్తాను సార్, ఒక్క హగ్గు సీన్ సార్, ఒక్క కిస్ సీన్ సార్ అంటే, మీరు అన్ని సక్సెస్ మీట్లో తీర్చుకోండి అన్నారు. ఈరోజు నెరవేరిని. థ్యాంక్ యూ సార్, నా కోరిక నెరవేరు. అసలు సరే క్యారెక్టర్ మా ఇద్దరికి అసలు లేదు, ఆయన భుజం వచ్చేస్తుంటే నేను థియేటర్లో కూర్చొని నా ప్లేస్లో కాంతారావు చూసినప్పుడు ఎంత కోపం వచ్చిందో అంత కోపం వచ్చింది. ఈ సినిమాలో మొదలుపెడుతూ చెప్పుకుండా పోతే అండి ఒక 3 గంటలు పట్టుద్ది. నేను ఇంతకుముందు ఉపద్ఘాతాలు చాలా చెప్పాను. మెయిన్ ఈ సినిమాకి పనిచేసిన కెమెరామెన్ నగేష్ తీసేటప్పుడు నేను ఆయన శివ గిట్లా తీస్తా అట్లా తీస్తా అంటే ఉండేవాడు, ఓ పని చేద్దున శివ నువ్వు వద్దు నాకు ఇట్లా పెట్టు అంటే పెట్టి తీసేవాడు. నాతో ఒక రోజు వచ్చి నాకు ఇంకొక బడ్జెట్ పెంచితే అన్న సినిమా బొమ్మ మామూలుగా ఉండదంటే, ఇప్పుడు కొంప తీసి ఎలా చూపిస్తాడో ఇది ఇంకా పెంచలేదు అంటున్నాడు బడ్జెట్ అని, కానీ లాస్ట్ బాల్ 6 కొట్టాడు. డిఐ దగ్గరకు వచ్చిన తర్వాత గెంతులు అనమాట అందరం, ఆ అవుట్పుట్ చూసి అసలు చాలా థ్యాంక్స్, మమ్మల్ని చాలా అందంగా చూపించాడు. సాంగ్స్ విషయానికి వస్తే నేను రవిచంద్ర గారిని వద్దన్నాను ఫస్ట్, ఎవరు రవిచంద్ర అండి మన సినిమాకి, మనం ఎవరు మంచి బాగా పేరున్న ఆయన పెడదాం, నా మాట ఏంటంటే ఈయన వెంటనే అన్నిటికీ సౌమ్యుడే, సరే సార్ అలాగే పెడదాం, ఈ మరి చేశాడుగా ఈ ఒకసారి వింటారా అంటే, సరే విందాం బాగుంటే అప్పుడు చూద్దాంలే అని వాళ్ళ ఇంటికి వెళ్ళి విన్నాం. వినంగానే ఆయన గట్టిగా సెకండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పి, ఎందుకంటే కళలు నావేనా అన్న పాట అసలు చాలా గొప్ప పాట, లాస్ట్లో వచ్చే బాధపడుతూ ఉండే సందర్భంలో వచ్చే పాట ది బెస్ట్ నాకు అది. థ్యాంక్ యూ, ది బెస్ట్ అది. ఆ పాట కళలు నావేనన్న పాట నేను ఇప్పటివరకు ఎప్పుడు విన్నా కానీ రోమాలు ఎక్కిపుచ్చుకుంటాయి. అలాగే ఓరంగుల చిలక పాట విషయానికి వస్తే రవిచంద్ర ట్యూన్ చేసిన తర్వాత తనకి కార్తిక్ హెల్ప్ చేశాడు. ఒక అతను ఫోన్ చేసి శ్రీనివాస్ రెడ్డి సినిమా పాటని నేను రింగ్ టోన్గా పెట్టుకుంటాను నా జీవితంలో అనుకోలేదన్న అన్నాడు. అంటే కొంచెం ఎక్కువ ఆలోచిస్తే నిజంగా నా లైఫ్లో ఒకటి చెప్పాలి అంటే జయమ్ము నిశ్చయమ్ము రా అనేది నాకు ఒక అద్భుతమైన అవకాశం. అది హీరోగా ఫస్ట్ సినిమా నాకు వచ్చినందుకు నేను చేసుకునే అవకాశం వచ్చింది. ఎంత ఆత్రపడ్డానో ఎంత తపన పడ్డానో. ప్రవీణు ఎంతండి వడ్డీ 10 రూపాయలు అనగానే అబో అందాం అనుకున్నా. వద్దు సార్ క్యారెక్టర్ అందా అట్లా అందండి అంటే భయం. రెగ్యులర్గా పరిచయం అయిన శ్రీనివాస్ రెడ్డి ఏదన్నా తక్కువ చేస్తే ఏమన్నా మిస్ అవుద్దేమో అని చెప్పి ఆ సర్వమంగళం క్యారెక్టర్ చేసేటప్పుడు ఆ ఇంటర్వ్యూ సీన్ దగ్గర ఏమనుకోకపోతే ఏదండి క్రికెట్టా కబడ్డీయా అంటే తొక్కుడు బిళ్ళ అంటాడే దాన్ని నేను ఇప్పుడు చెప్పండి సార్ ఏంటది అది క్రికెట్టా కబడ్డీ ఏది ఇప్పుడు చెప్పండి అంటే అట్లా అంటే సార్ సర్వమంగళం అది కాదు సార్ అంటే నాకు ఫస్ట్ స్టార్టింగ్ 2 రోజులు దీని సర్వమంగళంలోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డా. వన్స్ జాయిన్ అయిన తర్వాత మాత్రం ఇప్పటికీ నేను ఇంకా బయటికి రాలేదు, సర్వమంగళంలోనే ఉన్నాను. నేను అంతగానో ట్రావెల్ రోజు చూస్తున్నాం, డబ్బింగ్ చెప్తున్నాం. 4 సార్లు సినిమా మొత్తం డబ్బింగ్ చెప్పేసరికి తలప్రాణం తక్కువ వచ్చింది. కానీ ఎప్పుడు డబ్బింగ్ చెప్పి విన్నా కానీ పాతది ఇది వినిపించేవాడు. ఏది పెట్టమంటారంటే ఇదే పెట్టండి సార్ ఇదే బాగుంది అంత బాగా చేయించుకున్నాడు. మ్యూజిక్ కార్తిక్ రోటర్కి వేసి ఒక కోతి బొమ్మకి ఇచ్చిన మ్యూజిక్ సపరేట్. ఆ మ్యూజిక్ రవివర్మ గారికి సంబంధించిన కోతి బొమ్మ దగ్గర ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ నేను ఇంట్లో గదిలో కిటికీ దగ్గర ఉన్నప్పుడు ఇస్తే కనెక్ట్ అవుతుంది. హీరోయిన్ పరిచయం అయిన దాకా ఓ రంగుల చిలక, పరిచయం అయిన దగ్గర నుంచి ఒక తృప్తికరమైన మ్యూజిక్ ఫ్లూట్తో ఎంతో అద్భుతం. పరిచయం తర్వాత బండి మీద తీసుకెళ్ళేటప్పుడు ఇంకో మ్యూజిక్. ప్రతిదీ స్టేజెస్ పెంచుకుంటూ వెళ్ళావు అన్న చాలా థ్యాంక్స్. నిజంగా నాకు అవకాశం వస్తే కూర్చోబెట్టి నేను నిజంగా నూనె పెట్టి నీ గడ్డం గేరాలని ఉంది నాకు. అంత ప్రేమగా అంత ముద్దుగా ఉన్నావు నాకు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. నువ్వు చిన్నోడు కాబట్టి ఇంకా ఎక్కువ చెప్పలేదు. చాలా థ్యాంక్స్. చాలా బంగారు భవిష్యత్తు ఉంది. రేపు పెద్దోడు అవుతావు నువ్వు, అప్పుడు కూడా నేను అడిగితే చేయాలి. నాకు మా రవికి కూడా నేను పర్మిషన్ తీసుకుని రవిచంద్రన్ కూడా అన్న నువ్వు కూడా చేయాలి, మళ్ళీ కుదరదు నెక్స్ట్ అడిగితే ఎప్పుడన్నా. ఏదన్నా అవకాశం వచ్చి మంచి కథ వచ్చితే నా దగ్గరికి, నేను మీ దగ్గరకు వస్తాను, నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్పి అంత గొప్ప వాళ్ళు అవుతారు. ఇంకా ప్రొడక్షన్ దగ్గరకు వస్తే ఎస్ఆర్ఎఫ్ నాకు ఎస్ఆర్ఎఫ్ అని శివ రాజ్ ఫిల్మ్స్ అండ్ అని పెట్టానని ఫస్ట్ బొమ్మ తయారు చేసి ఒక డిజైన్ తయారు చేసి చూపించగానే ఎస్ఆర్ఎఫ్ శ్రీనివాస్ రెడ్డి ఫిలిమ్స్ భలేగుందనుకున్నాను. కాదు సార్ శివరాజ్ అన్న, పైన శ్రీనివాస్ రెడ్డి ఫిలిమ్స్ సార్, కింద శివరాజ్ సార్, ఇది ఫిక్స్ అవ్వండి అని చెప్పాను నేను. సార్ శివరాజ్ ఫిలిమ్స్ కాదు శ్రీనివాస్ రెడ్డి ఫిలిమ్స్ ఇది, ప్లీజ్ నన్ను పాట చేసుకోండి మీ బ్యానర్ అంతేనా. ఓకే థ్యాంక్ యూ. అమ్మయ్య నాకు కూడా నేను రేపెళ్ళి కార్డు తీసుకుంటాను. ప్రతి చిన్నది ఎన్ని రోజులు తీస్తారండి, ఎందుకు వచ్చిన వాళ్ళ నా మాట ఏంటండి అంటే లేదు సార్ అది వచ్చిందా వదలను అనేవాడు. కొన్ని చెప్తే ఆ ప్రేమ మరీ ఎక్కువ, అంత ప్రేమ ఆయనకి అనుకుంటారు. 80 రోజులు షూటింగ్ అంటే మామూలు విషయం కాదు నాలాంటి వాడి మీద. అది కొందరు ఏంటంటే పుసుకొని చెప్పేసే ఉంటారేమో, మీరే మిమ్మల్ని బ్యాడ్ అనుకోరు సార్, మీరు రావడం కోసం మీరు లొకేషన్ మీకు సహకరించడం. వర్షాకాలం వెళ్ళాం మనం, అక్కడ 5 రోజులు వెయిట్ చేసాం. కృష్ణ భగవాన్ గారిని 4 రోజులు కూర్చోబెట్టాం, ఆయన సరదాగా కూర్చున్నారు. ఇలా లెక్కేసుకుంటూ పోతే తప్పితే వర్కింగ్ చేసి పర్ఫెక్ట్గా చేసింది మాత్రం తక్కువ రోజులే. కానీ ప్రోడక్ట్ కోసం ఎక్కువ రోజులు కష్టపడ్డాం. ఈ రోజు మార్నింగ్ షో నుంచి సెకండ్ షో వరకు 4 సార్లు సినిమా చూసానండి. ప్రేక్షకుల మధ్యలో కూర్చుని వాళ్ళు నవ్విన నవ్వులు, వాళ్ళు సినిమాని చూసి ఎంజాయ్ చేసిన విధానం, ఆ సీన్స్కి ఆ రెస్పాన్స్, అదే నాకు విజయం అండి. వాళ్ళు ఎంజాయ్ చేసేయడమే నాకు విజయం. ఆ విజయం ఉత్సాహం ఇచ్చింది, అదే ఈ విజయోత్సవ సభ. ఈ క్రెడిట్ అంతా ఫస్ట్ మా ఫ్యామిలీకి ఇవ్వాలండి. ఫస్ట్ మా మదర్, మా ఫాదర్ భగవాన్ రాజు గారు, సావిత్రి గారు, మా తమ్ముడు సతీష్ అండ్ గౌతమి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సపోర్ట్. మీరు లేకపోతే సినిమా నేను అంతమందికి చూపించి ఉండేవాడిని కాదు. తర్వాత బ్యాక్ బోన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏవిఎస్ రాజు గారు అండ్ సుమన్ వర్మ గారు, మీ ముగ్గురు అండి. అంటే మొదటి నుంచి గైడెన్స్. సినిమా లండన్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసినా వీళ్ళు ముగ్గురు నాకు సపోర్ట్ ఉన్నారండి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ టెక్నీషియన్స్. స్క్రీన్ ప్లేలో నేను లండన్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ జగదీష్, మీ ఇద్దరం కలిసి వర్మ కార్పొరేషన్లో కలిసి పనిచేసామండి. వెనక్కి వచ్చిన తర్వాత ఫస్ట్ కలిసిన వ్యక్తి జగదీష్. పరమసూర్యాంశు, సారీ, అండ్ పరమసూర్యాంశు లైక్ ఆయన నేను కలిసి స్క్రీన్ ప్లే తయారు చేసామండి. స్క్రీన్ ప్లేలో చాలా కాంట్రిబ్యూషన్ పరమసూర్యాంశది ఉంది. అండ్ కమింగ్ టు అదర్ టెక్నీషియన్స్ అండి, ముఖ్యంగా లైక్ సినిమాటోగ్రఫీ నాగేష్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవిచంద్ర అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. అండ్ కార్తిక్ రోడ్రిగేస్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ మై ఎడిటర్ అవల్ అమిటేష్గర్ అద్భుతంగా ఆయన ఎక్స్పీరియన్స్ నాకు ఉపయోగపడిందండి. అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీకాంత్, ఆనంద్, రాజా, రామ్కుమార్ అందరికీ అండి పేరు పేరున, గురు అండ్ మేనేజ్మెంట్ అండి. ముఖ్యంగా మేనేజ్మెంట్లో లైక్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మధు మై కజిన్ అండ్ లైన్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది మూవీ. ఈ సినిమా జనాల్లోకి తీసుకెళ్ళడానికి తను ప్రమోషనల్ యాక్టివిటీస్లో అంటే మా ట్రైలర్ ఓరంగుల చిలక పాట థియేటర్లో రావడం కానీ, థియేట్రికల్ ట్రైలర్ ఎక్కువ థియేటర్స్లో వాడడం కానీ అంతా బ్యాక్ వెనకాల నుండి బాగా సపోర్ట్ చేశారండి. భాస్కర్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ అనిల్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద అదర్ టీమ్ అండి. మొత్తం టెక్నీషియన్స్ అందరూ లైక్ దే సపోర్టెడ్ మీ వెరీ వెల్. అండ్ వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి సినిమా అంత అందంగా మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ టీమ్ వర్క్ అండి మొత్తం. అండ్ సినిమా ప్రతి క్యారెక్టర్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతి క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు అంటే అది నా ఒక్కడి వల్ల అవదండి. యాక్టర్స్ అండి, ఐ హ్యావ్ గాట్ వండర్ఫుల్ యాక్టర్స్. ముఖ్యంగా 2 షేడ్లు ఉన్న క్యారెక్టర్ అంటే సర్వమంగళం సర్వేష్, ఆయన 2 క్యారెక్టర్ని అద్భుతంగా పోషించారు. లైక్ సెకండ్ హాఫ్లో హీరో పొందే ప్రతి విజయం సొంత విజయంలాగా వాళ్ళే విన్ అవుతున్నట్టు ప్రేక్షకులు స్పందిస్తున్నారంటే, హీరో పొందే ప్రతి విజయానికి ఆయన సాధించే ప్రతి పనికి చప్పట్లు ఏళ్ళు వేస్తున్నారంటే ఆయన నెగ్గాలి అని అంత కోరుకున్నారండి ఆడియన్స్. అంత నెగ్గాలి అని కోరుకున్నాడంటే ఆ సర్వమంగళం ఫస్ట్ హాఫ్లో ఉన్న ఆ క్యారెక్టర్ మీద వచ్చిన సింపతి అంటే 2 క్యారెక్టర్లకి అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న సర్వమంగళం ఆ సెకండ్ హాఫ్లో ఉన్న సర్వేష్ 2టికి ఆయన అంత అద్భుతంగా చేశారు కాబట్టి ఈరోజు అంత అప్లాజ్ వస్తున్నాను సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా లైక్ కేవలం ఒక నటుడిగానే కాదు లైక్ ఆల్మోస్ట్ లైక్ ఒక ఎలా చెప్పాలి అంటే ఇది అది అని కాకుండా కంప్లీట్ సపోర్ట్ అండి. అంటే ఒక ఒక ఆయన అన్నట్టే ప్రొడక్షన్ మేనేజర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అలా కాదండి, అంటే సర్వస్వం అంటే నేనేం చేయాలనుకున్నా అది ముందు ఆయనకే చెప్పామని ఆయన ఎలా చేయాలి అని సపోర్ట్. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఎస్ఆర్ఎఫ్ శ్రీనివాస్ రెడ్డి ఫిల్మ్ అలాగే చేశారండి ఆయన, పూర్తి సహకారం. అండ్ పూర్ణ గారు వండర్ఫుల్ యాక్టర్స్, మా అక్క నేను ఆవిడ తమ్ముని, ఆవిడ పర్ఫార్మెన్స్ అండి రాణి పాత్రలో ఆవిడ ఒదిగిపోయారు. అద్భుతమైన పాత్ర ఉండేది, ఒక తెలుగింటి అమ్మాయిలా పక్కింటి అమ్మాయిలా ఒక ఇండిపెండెంట్ ఉమెన్లా ఒక సంప్రదాయమైన ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చే ఒక అమ్మాయిలా ఆవిడ అద్భుతంగా నటించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగిలిన సీనియర్ నటీనటులు అందరూ కృష్ణబాబు గారు అద్భుతంగా నటించారు. అంటే నేను ఎంత రాసినా ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినా ఆయన దానికి యాడ్ చేసే ప్రతిదీ అంటే ఈ సినిమాలో చాలా మట్టుకు లైక్ ఆ డైలాగ్స్లో కానీ ఆయన ఎన్నో ఇన్పుట్స్ ఇచ్చారండి. ప్రతి సీన్లో కూడా ఆయన ఇన్పుట్స్ చాలా ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పోసాని కృష్ణమూర్తి గారు ఆయన ఒక సగటు పౌరుడు క్యారెక్టర్ చేశారు, ఆయన క్యారెక్టర్ అద్భుతమైన అప్లాజ్ వచ్చిందండి.